नमस्ते, वी आर वाचिंग 96 मीडिया। कार्तिक स्वामीवारं मरियु नागलचोतनु पुरस्करिंचुकोनि श्री साईलिंगेश्वर स्वामी आर्यंलो प्रत्येक पूजलु निर्वहिंचारु। स्वतंत्र नगर कॉलनीलो वेंचेसि उन्न श्री साईलिंगेश्वर स्वामीवारि आलयंलो कार्तिक मासं मोदटि सोमवारं मरियु नागलचोतनु पुरस्करिंचुकोनि तेल्लवारुझामु नुंडि प्रत्येक पूजा कार्यक्रमालु निर्वहिंचारु। ఉదయం 4 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేక సుగంధ జలాభిషేకములు మరియు అనంతరం పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు। శుభాకాంక్షలు కార్తీక స్వామివారి రోజు అలాగే నాగల చవితి పర్వదినం శుభాకాంక్షలు। ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆలయ అభివృద్ధి పనులు నడుస్తుంది। కావున ఈ సంవత్సరం కార్తీక మాస మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। కావున పురుషులు భక్తులు యావత్తు కూడా వచ్చేసి ఈ యొక్క కార్తీక మాస పూజా కార్యక్రమంలో జరిగే విశేష పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం। ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకి స్వామివారికి అభిషేక నిత్యాభిషేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి। అలాగే ప్రతి సోమవారం కూడా స్వామివారి ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు కూడా పంచామృత అభిషేక పూజ కార్యక్రమాలు జరుగుతాయి। ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది। కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకు జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। మహాశివరాత్రి డిసెంబర్ 2వ తారీఖు మహాశివరాత్రి గురువారం రోజు నాడు ఉదయం 9 గంటలకు శివపార్వతుల కళ్యాణం, అదే విధంగా మధ్యాహ్నం 12 గంటలకు భక్తుల యొక్క ధన వస్తు రూప సహాయ సహకారాలతో అన్న సమారాధన కార్యక్రమం అంతా కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। కావున ప్రజలు భక్తులు యావమంది కూడా విచ్చేసి ఈ యొక్క కార్తీక మాస పూజా కార్యక్రమం నుండి పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాం। ఆలయ ప్రధాన అర్చకులు ఆదికర్ల కాళిదాస్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బుగ్గిన నాగరాజు, కార్యదర్శి లోలుగు రమేష్ నాయుడు, కోశాధికారి జీలకర గణేష్, గౌరవ సలహాదారులు సునీల్ కుమార్ పోలిమాటి, దత్తి హరి, కృష్ణ కెల్ల చిన్న, మోడీ శివ, ప్రసాద్ లావరాజు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు।